ఎస్టీటీవీ న్యూస్ కి స్వాగతం. నేను సౌజన్య. ఈనాటి తాజా వార్తల్లోకి వెళ్తే, ఉత్తరప్రదేశ్ లోని షాహిబాబాగ్ లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక వస్త్ర పరిశ్రమలో మంటలు చెలరేగి 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉదయం 5:20 ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక దళ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇస్లామిక్ ఆధీనంలో ఉన్న మోసిల్ నగరాన్ని తిరిగి చేజిక్కించుకునే క్రమంలో ఇరాక్ సైన్యం ఉగ్రవాదుల మధ్య భీకర కాల్పులు జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలని స్థానిక వార్తా సంస్థ విడుదల చేసింది. నగరం నలువైపులా కుర్దిష్ ప్రభుత్వ మిలిటరీ దళాలు మోహరించగా, జనసాంద్రత ఎక్కువగా ఉన్న తూర్పు మోసిల్ నగరంలో హోరాహోరీగా కాల్పులు జరుగుతున్నాయి. ఈ యుద్దంలో తుపాకులు, మినీ రాకెట్ లాంచర్లతో ఉగ్రవాదులు దాడులకు తెగబడుతుండగా, ముష్కరులు లక్ష్యంగా ముందుకు సాగుతున్న సైన్యం ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేశారు. చిత్తశుద్దితో పనిచేస్తే అనంత కరువును నిర్మూలించవచ్చని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. అనంతరం గుత్తిలోని గేట్స్ విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొన్న ఆయన వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. తాము అధికారంలోకి వస్తే మహిళలను వేధించిన నిందితులను తిట్టినా కొట్టినా కేసులుండవని స్పష్టం చేశారు. అనంతపురాన్ని దత్తత తీసుకున్నట్లు పవన్ కళ్యాణ్ తెలియజేశారు. ఆయనన్న బ్లాక్ మనీ విషయం, ఇవన్నీ ఓట్లు కొనుక్కునే స్థాయికి డబ్బులు పంచడం వల్ల ఓట్లు కొనుక్కునే స్థాయికి మనం వెళ్ళిపోయి ఈ సమస్యలన్నీ ఉన్నప్పుడు బ్లాక్ మనీని అంటే అన్అకౌంటెడ్ మనీని బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. అది చాలా మంచి పని, నేను నమ్ముతాను. కానీ తీసుకొచ్చే విధానంలో చాలా మంది ఇబ్బందులు పడొచ్చు. ఎందుకంటే మనకి ట్యాక్సులు కట్టాలంటే మనందరికీ ఇబ్బంది. దానికి కారణం కూడా ఏంటంటే మనకి కష్టపడి డబ్బులు సంపాదిస్తే తిరిగి గవర్నమెంట్ మన దగ్గర నుంచి ట్యాక్సులు తీసుకొని ఆ ట్యాక్సులకు తగ్గట్టుగా మనందరికీ సరైన వసతులు ఇవ్వాలి. అది కల్పించినప్పుడు జనరల్ ఎవరికి ట్యాక్సులు పే చేయడానికి ఉండదు. ఒక సగటు భారతీయుడు ట్యాక్సులు కట్టకపోవడానికి కారణం, ముఖ్య కారణం అండి, డబ్బు కంటే ప్రయోజనం ఏంటి? ఎవరో రాజకీయ నాయకులతో తినేస్తారు, వాళ్ళ జేబుల్లోకి వెళ్ళిపోతాయని చెప్పి ట్యాక్సులు కట్టడం. అసలు ప్రక్షాళన జరగాల్సింది రాజకీయ నాయకుల్లో ప్రక్షాళన. విశాఖ జిల్లా మార్కాపురంలో కుటుంబ కలహాలతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానిక బార్మా కాలనీకి చెందిన శివరాం రాత్రి కుటుంబ సభ్యులతో ఘర్షణ పడ్డాడు. అనంతరం అందరూ నిద్రపోతున్న సమయంలో ఉరివేసుకుని బలవన్ మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎన్ని మాత్రలు వేసుకున్నాడు? ఎన్ని మాత్రలు వేసుకున్నాడు? ఉరేసుకున్నాడా? ఏంటి ఎన్ని గంటల ప్రాంతంలో? 4:30 ఉరేసుకోనండి. ఆయన తలుపులు కొట్టామండి, బతుకున్నా లేదండి, కింద దించామండి. చేసిన కంప్లైంట్ ఏం చేశారు? ఇచ్చామండి కంప్లైంట్, ఫోన్ చేశాను. మ్యారేజ్ అన్నారు కదా, అసలు కారణాలు ఏమని తెలుసుంటాయి? కారణాలు అంటే రాత్రి చెప్పాడు, అలా మోసం చేశారండి, ఉదయం చెప్తాను మొక్కలు అంటే. ఇంటి దగ్గర నాకేం చెప్తుందండి? అదే చెప్పి. సర్కారీ
సర్కారీ వైద్యశాలలోనే ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించాలన్న సంకల్పంతో రాష్ట్ర సర్కార్ పనిచేస్తున్నట్లు మంత్రి ఈటెల రాజేందర్ తెలియజేశారు. కరీంనగర్ లో దీన దుస్థితిలో కొట్టుమిట్టాడుతున్న ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని జడ్పీ చైర్పర్సన్ ఉమా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ తో కలిసి పరిశీలించారు. ఇప్పటికీ రెండు ప్రధాన ఆసుపత్రులకు 2.5 కోట్లకు పైగా కేటాయించినట్లు వెల్లడించిన మంత్రి భవిష్యత్తులో కనీస మౌలిక సదుపాయాలు కొరవడినట్లు ఎక్కడా కనిపించడం వినిపించడం జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఒక్క హాస్పిటల్ కూడా ఈ వస్తువు లేదు, ఈ సౌకర్యం లేదు, ఈ మిషన్ లేదని మళ్ళీ దరఖాస్తు ఇచ్చే పరిస్థితి రాకుండా 100కు 100% ఈ అన్ని హాస్పిటల్ని టిప్టాప్ చేసే విషయంలో డాక్టర్ల పరంగా కావచ్చు, పారిశుద్ధ్య కార్మికుల పరంగా కావచ్చు, నర్సెస్ పరంగా కావచ్చు, ఎక్విప్మెంట్ పరంగా కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కావచ్చు, ఏ లోటు లేకుండా ఉండాలని చెప్పి ఈరోజు నుంచి కలెక్టర్ గారు, నేను, ఈ హాస్పిటల్ చైర్మన్ గారు, తులవమ్మ గారు, డిఎండిహెచ్ఓ గారు, సూపరింటెండెంట్ గారు అందరం కలిసి ఈరోజు నుంచి ఈ రేపటి వరకు పూర్తి స్థాయిలో హాస్పిటల్ విజిట్ చేసి వాటికి సంబంధించిన జీవోలు అక్కడే ఇచ్చి ఈ పనులని కలెక్టర్ గారు స్పెషల్ ఇంట్రెస్ట్తో 1 నెల 2 నెలల కాలంలోనే వీటిని అన్నిటి కూడా సరి చేసుకొని కరీంనగర్ జిల్లా ప్రభుత్వ వైద్యం ప్రైవేట్ కంటే మెరుగ్గా ఉంది, అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి, మనం పోవాల్సింది గవర్నమెంట్ హాస్పిటల్కి అనేటువంటి భావాన్ని విశ్వాసాన్ని కల్పించే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం బొంతపల్లి పారిశ్రామిక వాడలో గల గ్రాన్యువల్స్ పరిశ్రమకు వచ్చు భారీ లారీ వాహనాల నుండి వివిధ రకాల గల కెమికల్ రసాయన పదార్థాలు లారీ కంటైనర్ల నుండి లీక్ అవుతున్న ఆ సంస్థ యాజమాన్యం ఎలాంటి భద్రతలు పాటించకుండా పరిశ్రమ ముందు గంటలు గంటలు నిలిపి ప్రధాన రహదారిపైన శ్రీ భద్రకాళి సహిత వీరభద్రస్వామి ఆలయమునకు వెళ్లి దారిలో లారీలను ఆపి కెమికల్స్ లీక్ అయినా కూడా పట్టించుకోవటం లేదని స్థానిక వాహన చోదకులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని బొంతపల్లి గ్రామస్తుల ఆందోళన చేపట్టి స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులు స్పందించాలని డిమాండ్ చేశారు. ఎస్టీ కెనడ్ అనే ట్యాంకర్ వచ్చింది. ఈ ట్యాంకర్ లో సాల్వెంట్ అంతా లీక్ అవుతుంది. సుమారు ఉదయాన్నే వచ్చిన ట్యాంకర్ ఇప్పటి వరకు అన్లోడ్ కాలేదు. గత 4 గంటల సమయం అవుతుంది, అయినా ఇప్పటి వరకు అన్లోడ్ కాలేదు ట్యాంకర్. ఇప్పటి వరకు ట్యాంకర్ లీకేజ్ తో చాలా సాల్వెంట్ అంతా కిందికి నేలపాలైంది. అంటే కంపెనీ యాజమాన్యము ఏం చేయలేదు, మేమేం చేయగలుగుతాము? కంపెనీ ట్యాంకర్ లోపలికి వస్తే మాత్రమే మేము ఏదైనా చేయగలం. ఇవి ఇప్పటి వరకు ఉన్న తాజా వార్తలు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీటీవీ న్యూస్.